మెదక్ జిల్లా కౌడిపల్లి మండలం మహమ్మద్ నగర్ సొసైటీ ఎన్నికల్లో కాంగ్రెస్ అన్ని స్థానాల్లో పోటీ చేస్తుందని పార్టీ అధ్యక్షులు పట్లూరి శ్రీనివాసరావు తెలిపారు. ప్రజలు టీఆర్ఎస్ను నమ్మే పరిస్థితిలో లేరని, రానున్న సహకార ఎన్నికల్లో కాంగ్రెస్ను గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారని తెలిపారు. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లి కాంగ్రెస్ జెండా ఎగరవేస్తామని ధీమా వ్యక్తం చేశారు. రాబోయే సహకార సంఘం ఎన్నికల దృష్ట్యా మరి కౌడిపల్లి మండలంలో జరగనున్న మహమ్మద్ నగర్ కోఆపరేటివ్ సొసైటీ ఎన్నికలకు 13 వార్డులో కాంగ్రెస్ పార్టీ పోటీ చేయదలిసింది. మరి అందులో భాగంగా ఇవాళ మా యొక్క సమావేశం ఏర్పాటు చేసుకొని సభ్యులను ఎన్నుకోవడం జరిగింది. మరి అన్ని 13 వార్డులలో కూడా సభ్యులు ఖరారయ్యారు. మరి రేపు ఎల్లుండి మేము నామినేషన్లు కొరకు ప్రయత్నాలు జరుగుతున్నాయి, ప్రయత్నాలు ముమ్మరం అవుతున్నాయి. రేపు ఎల్లుండిలో మేము నామినేషన్లు కూడా దాఖలు చేస్తాము. అన్ని వార్డులలో కూడా మేము గట్టిగా పోటీ ఇవ్వడం తలుచుకున్నాము. ఖచ్చితంగా మేము ప్రజలతో ఉన్నాము, ప్రజలతో ప్రజలకు వెన్నంటి పెట్టుకుని ఉన్నాం కాబట్టి మేము అత్యధిక స్థానాలు కూడా డైరెక్టర్ స్థానాలు మేము గెలుచుకుంటామని ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి రిజర్వేషన్ల ప్రక్రియ ఏదైతే ఉందో మరి అత్యధిక దారుణంగా ఉంది. ఒక రాజ్యాంగ విరుద్ధంగా వాళ్ళు రిజర్వేషన్లు చేయడం జరిగింది. మరి తెరాస ప్రభుత్వము అడ్డగోలుగా వ్యవహరిస్తూ వాళ్ళ ఇష్టానుసారంగా వాళ్ళు రిజర్వేషన్లు చేసుకుంటూ మరి వాళ్ళు ఒక ఒంటెద్దు పోకడబోతూ ఇంతవరకు రుణమాఫీ అన్నారు, ఇంతవరకు ఇవ్వలేదు.